తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మరి బలక్పేట నుండి 65 కేజీల కేక్ తీసుకొని మరి భారీ ఎత్తున కార్యకర్తలతో మరి పార్టీ ఆఫీస్కు బయలుదేరడం జరిగింది. మరి అందులో భాగంగానే మరి కేసీఆర్ గారు ఈరోజు చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు చూసి మరి బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా పిసిలందరూ కూడా ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి రాబోయే రోజులలో కూడా ముఖ్యమంత్రిగా మరి 100 సీట్లు టీఆర్ఎస్ గెలుస్తుందని ఏదైతే చెప్తున్నారో అది సుస్పష్టం. 100 కాదు 110 సీట్లు గెలవడం ఖాయం. ఈ సందర్భంగా మరి ప్రజలలో కూడా ఈరోజు భారతదేశంలోనే 24 గంటలు విద్యుత్ అనేది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే సాకారమైంది. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు అధికారం అయిపోతే తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని చెప్పారు. మరి ఈరోజు వాళ్ళందరూ కూడా చెప్ప చెడు పంపించే విధంగా మరి కేసీఆర్ గారు 24 గంటలు విద్యుత్ అనేది ఒక శాశ్వత నిర్ణయం కాబట్టి మరి వారందరినీ కూడా ముఖ్యమంత్రి గారు మరి వారి కుటుంబ సభ్యులు మరి అందరినీ కూడా భగవంతుడు ఆశీర్వదించాలని సందర్భంగా తెలియజేస్తూ జై.